హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వీణా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పండు మిరపకాయలతో రెండు టేస్టీ టేస్టీ పచ్చళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో టేస్ట్. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక నేను పండు మిరపకాయలతో టొమాటో పచ్చడి ఇంకా పండు మిరపకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను. ఈ పచ్చళ్ళు 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మిరప పండ్లు తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసి ఒక కాటన్ క్లాత్లో వేసి తడి లేకుండా తుడిచేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండకుండా చూసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ వేడివేడి ఆయిల్లో కనుక వేస్తే ఈ పండు మిరపకాయలు అనేవి కొంచెం దలసరిగా తయారవుతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని ఎల్లిపాయ రబ్బలు వేసి ఇంకా సేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు మీ పులుపుకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ టొమాటో పచ్చడికి కూడా ఇందులోంచే మిరపండ్లు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి ఇంకా సేపు మగ్గించుకుంటే మన మిరప పండ్ల చట్నీ రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేశాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత ఇలా సన్నగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అంతే మన పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పండు మిరపకాయలతో టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే అక్కడ కారపొడి యూస్ చేస్తాం కదా మనం, దానికి బదులుగా మనం మిరప పండ్లతో చేసిన పేస్ట్ని వేస్తామన్నమాట. ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి అల్లం వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ టొమాటోలు కూడా 1/2 కేజీ తీసుకున్నాను. వీటిని కూడా తడి లేకుండా తుడిచేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కాసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కాసేపు మగ్గించుకొని ఇలా కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడు ఇందులో 1 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి. ఇలా చింతపండు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని టొమాటోల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో ఇలా దగ్గరికి ఉడికించుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు మనం తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను రెండు పచ్చళ్ళకి తాలింపు వేసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ 150 ml తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక కొంచెం జీలకర్ర, ఒక 1 cup వరకు శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 15 రెబ్బల వరకు వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానివల్ల వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, స్టవ్ కట్టేసిన తర్వాత కరివేపాకు వేసి చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళు వేసుకోవాలి. ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. ఇక నేను పండుమిర్చి పట్టిన మిక్సీలోనే ఇంకొన్ని మిరప్పండ్లు తీసుకొని ఫస్ట్ వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం మగ్గించుకు టొమాటోలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.